మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసం. కార్తీక మాసంలో చేసే ఎటువంటి చిన్నదానమైన అత్యంత ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చేసే దానాలు అత్యంత ప్రభావితమైనవి, పుణ్య ఫలితాలను ఇస్తాయి. పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగించటం ఎంత పుణ్యమో దానాలు చేయటం వల్ల కూడా అంతే పుణ్యం కలుగుతుంది. అందుకే ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మీకు సాధ్యపడే ఒక్క దానమైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చేసే దానాలు వారి వారి శక్తి కొలది దానాలు చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసం చివరి రోజుల్లో ఉన్నాం. మిగిలిన ఈ చివరి రోజుల్లోనైనా మీకు తోచిన దానాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు. అయితే బియ్యంతో ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి దానం చేయటం లేదా మీ శక్తి కొలది అన్నదానం చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. అన్నదానం చేసిన వారు దైవ స్వరూపులని, ఇలా కార్తీకంలో అన్నదానం చేస్తే సమస్త దోషాలు నశించిపోవటంతో పాటు సకల శుభాలు ప్రాప్తిస్తాయని పండితులు చెప్తున్నారు. అందుకే శుభకార్యాలలోనూ దైవ కార్యాలలోనూ అన్నదానానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో చేసే అన్నదానమే విశేష పుణ్య ఫలితాలను ఇస్తుందంటే, ఇక పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేయటం వలన ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో అన్నదానం వల్ల స్త్రీ సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. సౌభాగ్యం గురించి స్త్రీలు చేసే పూజలు, కార్తీక మాసంలో అన్నదానం లేదా బియ్యం దానం చేయటం వల్ల తప్పక ఫలిస్తుందని, దీర్ఘాయుషు దీర్ఘ సుమంగళి ప్రాప్తంను ప్రసాదిస్తుందని పురోహితులు అంటున్నారు. అందుచేత ఈ కార్తీక మాసంలో చేతనైనంత వరకు అన్నదానం, వస్త్రదానం, బియ్యం మీ స్తోమతకు మించి దానాలు చేయటం ఉత్తమం. ఈ విధంగా ఈ కార్తీక మాస చివరి రోజుల్లో కనీసం మీకు తోచినంత వరకు పేదవారికి లేదా పేద బ్రాహ్మణులకు దానాలు చేసి ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు కోటి జన్మల పుణ్యఫలాన్ని పొంది అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.